బాబు బాబు ఏదైనా భిక్ష వేసి వెళ్ళండి బాబు బాబు ఏదైనా భిక్ష వేసి వెళ్ళండి బాబు 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 ఈ బికారికి ఏదైనా భిక్ష వేసి వెళ్ళండి బాబు ఇవాళ చాలా ఎక్కువ భిక్ష లభించింది కడుపు నిండా నాకు కావాల్సిన ఆహారాన్ని తింటాను ఇవాళ ఏంటిది ఏంటిదంతా నేను చూస్తున్నదంతా నిజమేనా రాజమొకటాన్ని పెట్టుకున్న ఒక మహావీరుడు యోధుడు ఉన్నాడు కానీ మరొక వైపు ప్రమాదకరంగా కనిపించే ఒక రాజు బంగారు సింహాసనానికి బదులు రాతి సింహాసనం మీద కూర్చున్నాడు రాజు కళ్ళు కూడా చూడడానికి నీలి రంగులో ఉన్నాయి ఇవన్నీ నా కోసం తీసుకొచ్చారా మీకు తెలియదా ఇటువంటి వజ్రవైడూర్యాలు నా రాజ్యంలో చాలా ఉన్నాయి కానీ ఎక్కడ ఎక్కడ ఎక్కడుంది నా కావాల్సిన నీలి నక్షత్ర ముద్రిక అది నాకు 1000 ఆయువునిస్తుంది విశ్వాన్ని గెలిచే బలాన్ని ఇస్తుంది మహారాజా మేము ఆ ముద్రికను అన్ని చోట్ల వెతికాము కానీ అది మాకు ఎక్కడ దొరకలేదు ఎక్కడ దొరకలేదు మహారాజా మూర్ఖులారా దేశమంతా తిరిగి మీరు ఎందుకు పనికిరాని ఈ ధనాన్ని తీసుకొచ్చారా మీకు తెలియదా ధనం మీద నాకు ఈ రాజా నీలివర్మకు ఎటువంటి ఆశ లేదని నాకు కావాల్సింది నీలి నక్షత్ర ముద్ర నేను విన్నాను ఆ ముద్రిక కైలాసంలో ఉందని మూర్ఖులారా అక్కడికి మీరు ప్రవేశించలేదు అని నాకు అనిపిస్తోంది మహారాజా మహారాజా ఇది చాలా చాలా దూరం మొత్తం మంచుతో కప్పబడి ఉంది పైగా అక్కడ సైనికులతో మేము యుద్ధం చేయలేము మన సైనికుల్లో చాలా వరకు ఆ యుద్ధంలో చనిపోయారు కాబట్టి మహారాజా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం కాదు అసాధ్యం మహారాజా అలాగే ఆ ముద్రకును సంపాదించడం నాకు అసంభవం అనిపిస్తుంది మహారాజా అసంభవాన్ని ఎవరు అన్నారు నేను రాక్షస వంశానికి చెందిన మహాప్రతాపి నీలివర్మని నాకు ఏది అసంభవం కాదు కైలాసానికి చేరుకునే ఒక రహస్య మార్గం రాజగురువు శుక్రాచార్యులకు తెలుసు గురుదేవా మీరు రాక్షసులకు గురుదేవులు దయచేసి నాకు చెప్పండి నేను ఆ నీలి నక్షత్ర ముద్రికను ఎలా దక్కించుకోవాలని ఆ ముద్రికను నువ్వు దక్కించుకోలేవు నీలివర్మ ఎందుకు గురుదేవా ఆ ముద్రిక మీద నీకు ఏమాత్రం అధికారం లేదు ఏమాత్రం అధికారం లేదా అవును లేదు ఒకవేళ నువ్వు ముండకేశావంటే ఆ తర్వాత నీకు మరణం ఖాయం నీ వంశం పూర్తిగా నాశనం అయిపోతుంది మరో 16 జన్మల వరకు నువ్వు దారిలో బెకారంలాగా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది ఆ ముద్రిక సత్య శివ సుందరుని పూజించే వాళ్ల కోసం అది నీ వంటి లోబుల చేతికి అసలు చెక్కదు నీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు ఎక్కడ చూసినా పేదరికమే కనిపిస్తుంది నీ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని రాజ్యాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చెయ్యి ఏంటి ఎంత మాట అన్నారు సేనాపతి ఈ దొంగ కుల గురువుకి ఈ క్షణమే నా ముందే తల నరికి చంపేయండి
రాజగురువుల తలను నరకమని అంటున్నారా? అవును నరకండి. ఒకవేళ రాజాజ్ఞను పాటించలేదంటే నీ తల నరకాల్సి వస్తుంది. ఎంతమంది సైనికులతో పాటు రాక్షసరాజు ఎక్కడికెందుకు వస్తున్నట్టు? బహుశాతను మా రాజ్యం మీద దాడి చేయడానికి వస్తున్నట్టున్నారు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని మహారాజుకి తెలియజేస్తాను. ఏం జరిగింది సేనాపతి? మీరు ఎందుకింత కంగారుగా ఉన్నారు? మహారాజా రాక్షసరాజు నీలవర్మ తన సైన్యాన్ని వెంట పెట్టుకుని మన రాజ్యం మీద దాడి చేయడానికి వస్తున్నారు. మహారాజా, అయితే నేను మన సైనికులు సిద్ధంగా ఉండమని చెప్పనా? నాకు తెలుసు, నాకు తెలుసు. అతను నా దగ్గరున్న నీలి ముద్రికను కాజేయడం కోసమే వస్తున్నాడు. కాని అతను దాన్ని దక్కించుకోలేడు. ఆ ముద్రికే అతని నాశనానికి కారణమవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామ్మా? ద్వారపాలకులకు నగర ద్వారాలను తెరిచుంచమని చెప్పండి. శత్రువుల సైన్యం పూర్తిగా నగరంలోకి ప్రవేశించిన తర్వాత ద్వారాలను మూసివేయమని చెప్పండి. నేనొకసారి నక్షత్ర మందిరానికి వెళ్ళొస్తాను. భగవంతుడా, ఇవాళ మీరు మీ నీలి నక్షత్రాన్ని స్వయంగా రక్షించుకోండి. భగవంతుడా, స్వయంగా రక్షించుకోండి. చూడండి చూడండి, రాక్షసుల సినిమా చూడండి. ఈ పిరికి పందులు మనతో యుద్ధం చేయకుండానే ద్వారాలను తెరిచి ఉంచి వాళ్ళ ఓటమిని పూర్తిగా అంగీకరించారు. ఇక ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి సమస్య లేదు. దాడి చేయండి, అడ్డం వచ్చిన వాళ్ళని అంతం చేయండి. నక్షత్ర మందిరం నుండి ఆ ముద్రకుని తీసుకురండి. దాన్ని ఇప్పుడే ఆభరణంగా ధరిస్తాను. దొరికింది దొరికింది. ఈ నక్షత్ర ముద్రిక ఇవాళ నాకు అమృతత్వాన్ని ఇస్తుంది. ఏంటిది ఏంటిది, ఏం జరుగుతుంది? ఎవరైనా
ఇప్పుడు నాకంతా గుర్తుకొచ్చింది. ఇవాల్టితో నేను బికారిగా బతకాల్సిన 16 జన్మలు పూర్తయ్యాయని నాకు అనిపిస్తుంది. భగవంతుడా, ఈ ముద్రిక మీద నాకు ఇప్పుడు ఎటువంటి ఆసక్తి లేదు. ఇవాళ నాకు నిజంగానే జ్ఞానోదయం అయింది.